దేవుని లోపల కనపడగలగానే ప్రవక్త అన్నాడు, లోపలున్న ఆరేళ్ల పురుషుడైన యోహాను కుడిచి బయటికి ఆమెన్ చెప్పాడు. నశించిపోయాడు దాన్ని వెతికి రక్షించుడే మనిషి వాడికి పరిచర్య. మరి గర్భంలోకి ఆయన వచ్చి రాగానే ఆమె గర్భంలో ఉండగానే లోపల పరిచర్ బిగిన్ చేసి మరీ శరీరం తీసుకెళ్లి ఎంత ముందు నుంచో పెట్టి మరి నోట్లో చేస్తుంది పదం పైకించి లోపల ఉన్న వ్యూహాన్ని పైకి తప్పుకున్నారు. మరి ఈ రోజు మరీలో ఉన్న పరిశుద్ధాత్మ మన మీద ఉన్నది, మరీలో కేవలం 9 గంటలే ఉన్నది, మనతో జీవిత కాలం ఉన్నది ఆ పరిశుద్ధాత్మ. మరి మన మీకు ఎన్ని కార్యాలు చేయాలా? ఆ ఆత్మల్లో మడుగుతా ఉంటే మనం కార్యం చేయవా? ఆ ఆత్మను నడిపిస్తా ఉంటే, దాని కడుగుడిగా మనం నడుస్తా ఉంటే మన చేతిలో దేవుడు యొక్క గొప్ప కార్యం జరగవా? కాబట్టి ఏం చేద్దాం? కాముకుంటే పోలా ఎన్ని అదేనా ఎదపడద్దు.